Hi friends, welcome back to our channel Mansa Vlogs. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నిటిని ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలానే మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలానే ఓన్లీ కర్రీసే కాకుండా మీకు ఇంకా ఏమైనా సరే కొత్తగా వీడియోస్ చేస్తే బాగుండు అని సజెషన్ ఇవ్వాలనుకున్న కామెంట్ చేయండి తప్పకుండా మేము వాటిని అయితే ఫాలో అవుతాము ఇవాళ మిల్ మేకర్ అలానే క్యాప్సికమ్ కర్రీని ఎలా చేయాలో చూపించిపోతున్నానండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ అనేది యాడ్ చేసుకోండి అది కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లోని మిల్ మేకర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి తర్వాత వీటిని మనము వాటర్ అంతా లేకుండా తీసేసి కూల్ వాటర్ అనేవి వేసుకొని శుభ్రంగా అయితే మనం వాష్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా వాటర్ వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఏం లేకుండా మనం ఇలా ఈ విధంగా పిండుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ అది దాంట్లో కూడా మనకి పోతుందనమాట అలాగ పిండేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కనైతే పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి దీంట్లోనే ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అవనిద్దామండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా పిండుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదండి వాటిని దీంట్లో వేసేసుకొని ఒక నిమిషం పాటైతే ఫ్రై చేసుకుందామండి కొంచెము మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కుక్ చే కుక్ అయ్యి బాగా టేస్ట్ అయితే వస్తుందనమాట కుక్ అయిన వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మన ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోనే రెండు లవంగాలు ఒక ఇంచు చెక్క వేసుకోండి వేసుకొని ఇవి రెండు కూడా కొంచెం అట్లా ఫ్రై ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక రెండు ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని ఇలా వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు రెబ్బలు అలానే రెండు మూడు పచ్చిమిర్చీలు సన్నగా చీల్చుకొని అయితే యాడ్ చేసుకొని మనకి ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం బాగా వీటిని కుక్ చేసుకోవాలండి తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా కుక్ అవుతాయి తర్వాత దీంట్లోనే మనము ఒక ఐదు లను ఇట్లా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోండి మరీ చిన్న చిన్నవి వేసుకోవద్దు బాగోవు ఈ సైజు ఉంటే సరిపోతుంది అనమాట ఈ సైజులో కట్ చేసుకొని దీంట్లో వేసేసుకొని మనం కొంచెంసేపు అయితే వీటిని కుక్ చేసుకుందామండి తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి ఈ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు మనము కలుపుకుంటూ కొంచెంసేపు అయితే కుక్ చేసుకుందాము ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీంట్లోనే మనము ఒక వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మనకి పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై ఫ్రై అయితే చేసుకున్నాము ఇలా ఈ విధంగా చేసుకున్నాక మనం మసాలా అనేది అంటే గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క అట్లనే ఒక యాలక అలానే దీంట్లో ఒక ఆరు ఏడు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక రెండు ఇంచుల ఎండి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందనమాట తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అట్లానే ఒక వన్ టేబుల్ స్పూన్ గసగసాలను కూడా యాడ్ చేసుకొని తర్వాత దీంట్లోనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే ఒక టొమాటోని కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకోండి మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదండి క్యాప్సికమ్ అనేది ఆ ఫ్రై అయిన దాంట్లోకి కారం అయితే యాడ్ చేసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారాన్ని యాడ్ చేసుకోండి మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు ఎంత కావాలనుకుంటే అంత అయితే యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని అంతా బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత దీంట్లోనే మనం ముందుగా గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ గ్రేవీ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని అంతా కూడా మనకి గ్రేవీ మొత్తం ముక్కలు పట్టేలాగా కలుపుకోండి కలుపుకొని దీన్ని మనం పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా కుక్ అయి టేస్ట్ అయితే వస్తుంది అనమాట కర్రీ తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి మిల్ మేకర్ని ఆ మిల్ మేకర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా మనకి బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి వేసుకోండి తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్లు మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకొని ఒకసారి అంతా కూడా దీన్ని బాగా కలిపేసుకోండి తర్వాత దీంట్లోనే రెండు రెబ్బలు మింట్ లీవ్స్ అయితే వేసుకోండి అదేనండి పుదీనా అన్నమాట ఇది వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట తర్వాత దీంట్లోనే మనం కొంచెం కసిరి మేతిని నలుపుకొని ఇలా చేతిలో వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేనట్లయితే కనుక స్కిప్ చేసుకున్నా సరిపోతుంది తర్వాత దీంట్లోనే ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పెద్ద గ్లాస్ ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ పలచ కావాలా చిక్కగా కావాలా దాన్ని బట్టి వాటర్ అయితే చూసుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకొని మనకి ఈ గ్రేవీ అనేది మరీ చిక్కగా కాకుండా కొంచెం పలచగా ఉన్నప్పుడు దించేసుకుంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్